ఎవరికైతే మాట ఇచ్చినమో గడెల పాలన పోవాలి, ప్రజాపాలన రావాలి అనేదైతే మీరు కోరుకున్నారో గడేలను బద్దలు కొట్టి ప్రజాపాలన తీసుకొచ్చి ప్రజలకు పరిపాలనను అందుబాటులోకి తెచ్చినాం. ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా తమ ప్రభుత్వం దగ్గరికి, ఎప్పుడైనా నేను చెప్పేది నేను నమ్మేది ఒకటే, మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం సంతోషంగా పోయి చెప్పుకునేటట్టు ఉండాలి మన నాయకుడి దగ్గరికి. గత ప్రభుత్వం ఓట్లేసి గెలిపించిన ప్రజల్నే భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగులు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటారో, ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది. ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ ఆ కొద్ది మంది విన్నామని, ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని నీకు? ఎవడన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఆ ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందంట? ఎవడన్నా గిట్లా భర్త దించేవాడన్నా మాట్లాడతాడా? ఇంటే ఏమవుతుంది? ఇది అదే అవుతుంది, చెర్లపల్లె చిప్పకూడు తినాలి చూస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఉన్న అధికారులు ఈరోజు ఊసలు ఎక్కువ పెడుతారు. ఆయన అంతకంటే ముందే చెప్పినాం వద్దురాని ఆయన, వాళ్ళు దుర్మార్గులు, దోపిడీదారులు, దొంగలు, వాళ్ళ మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు, మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని. ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు వాళ్ళు. చేస్తే చేసినాం ఇట్లనే చేస్తాం. ఎవడు మాట్లాడతాడు? ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు, తాగుపోతాడు మాట్లాడతాడు, ఆ గట్లనే చేస్తాం, మేము బజార్లో బట్టలు ఎక్కువ తిరుతాం, అయితే ఏందని ఊర్లలో అన్నారు. ఎవడంటాడు? తాగుపోతాడు తిరుగుపోతాడు అంటాడు. గట్లే మేము ఇట్లనే ఉంటాం, ఊర్లో ఎవరైనా పెద్ద మనిషి పిలిచారా ఇది మంచిది కాదురా ఆయన, పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటామయ్యా, ఏం నువ్వేంది నాకు చెప్పేది? సేమ్ కేటీఆర్ కూడా భర్తగించిన అచ్చో సాంబోతులాగా మాట్లాడుతుండ్రు. దాని ఫలితం దానికి ఉంటుంది, కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది. అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది, ఎవరైనా కలిస్తే ఎవరు రికార్డు చేస్తుండే అనే భయం ఉండే. ఇవాళ ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకొచ్చినాము. ఇవాళ ఏదున్నా సచివాలయానికి వెళ్ళి మనం చెప్పుకునే పరిస్థితి ఉంది. అందుకే ఇవాళ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి, ఓటు విలువ నాకు తెలుసు కాబట్టి ఢిల్లీ నుంచి వచ్చి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను కలిసి అక్కడ నుంచి సరాసరి కొడంగల్ పోయి కొడంగల్ ఓటేసి మళ్ళీ అక్కడ మా వాళ్ళు అందరినీ కలిసి ఓ రోజంతా కూర్చొని వాళ్ళతో మాట్లాడి మంచి చెడ్డ యోగక్షేమాలు కనుక్కొని వచ్చిన. ఓటు ఎంత విలువైందని అంటే మనల్ని వేలే వాళ్ళని ఎన్నుకునేది మనమే. మనం ఇట్లాంటి లఫంగా వాళ్ళని ఎన్నుకున్నామంటే తర్వాత మనం ఎంత చెప్పినా ఓడినాడు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీతో మనము మహబూబ్నగర్లో ఎమ్మెల్సీ మీరు అందరూ మన మీద ఉన్న నమ్మకంతో మన ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మన ప్రభుత్వం వచ్చింది, మనవాడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు, మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్ని పూర్తి చేసుకోవాలని మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇవాళ 200 ఓట్లతో మహబూబ్నగర్ ఎమ్మెల్సీ మనం గెలవబోతున్నాం. అదేవిధంగా పార్లమెంట్ లో కూడా ఇవాళ ఏంది లేక లేక మనకు మన జిల్లాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు దాన్ని ఎట్లనన్నా దొంగదెబ్బ తీయాలని దొంగలంతా ఒకటేరు గూడుపుటాన్ చేస్తారు. ఎందుకంటే మనల్ని సొంత జిల్లాల రాజకీయంగా బలహీనం చేస్తే దీన్ని చూపించి రాష్ట్రమంతా మనల్ని తిట్టుకుంటూ తిరగొచ్చని ఇద్దరు కలిసి కుమ్ముక్కయి గద్వాల్లో కూడా మనం గెలిచేటోళ్ళం. దొరసాని వచ్చి మొత్తం తీసి అవతల అల్లుని కేపించింది, అప్పటి వరకు కొట్లాడి రావునా. ఓట్ల కంటే ముందు రోజు వరకు మామ అల్లుడు ఫుల్ పంచాయతీ అన్నారు, కానీ ఓట్ల కాడికి రాగానే దొరసాని వచ్చి మొత్తం తీసుకుపోయి అల్లుని కేపించింది. లేకపోతే కాంగ్రెస్ కళ్ళు మూసుకొని గెలిచే సీటు గద్వాల సీటు. ఇప్పుడు కూడా వీళ్ళంతా గూడుపుటాన్ చేస్తారు. నేను అడిగిన ఎందుకైనా అట్లా గూడుపుటాన్ చేస్తారు అంటే, సార్ నిన్ను మహబూబ్నగర్ లో దెబ్బతీస్తే మొత్తం రాష్ట్రం అంతా ఈ ప్రభుత్వాన్ని బలహీనం చేసినట్టు అవుతుంది, నీ మీద కుట్ర జరుగుతున్నా సార్ అని కొంతమంది అందరు కూడా మన అభిమానులు ఉంటారు కదా, వెనకంగా అంత కుట్ర జరుగుతున్నా సార్, ఇక మేము బయట వాడలేము, సానేళ్ళ నుంచి కలిసి ఉన్నామని వచ్చి చెప్పిపోతున్నారు. అందుకే మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు నా విజ్ఞప్తి ఒకటే, ఇవాళ మనల్ని కాదని ఇంకోరికి ఎవరికైనా నేస్తే ఏమన్నా మన జిల్లాకి ఏమైనా ప్రయోజనం ఉందా? 15 నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కదా, అర్ణమ్మ 5 నుంచి ఆ పార్టీలోనే ఉంది కదా, పోయినసారి కూడా పోటీ చేసింది కదా, మరి 5 మనకేమైనా ఆర్డీఎస్ మొత్తం ఏమైనా దీపించి కాళ్ళు దోపించి